కాంట్రవర్సీగా చెయ్యాలి అనే తాపత్రయం తప్పితే దాని ఏదో ఒక ఘనంగా యాత్ర టూ యాత్ర అంత గౌరవంగా తీసే సినిమా. అందరూ వైఎస్ఆర్సీపీ వాళ్లే కాదు, అందరూ ప్రజలు చూశారు. ప్రజలు చూసి రాజశేఖర రెడ్డి గారి, ప్రజలకు తెలుసు రాజశేఖర రెడ్డి గారి మంచి గుణాలు తెలుసు. ఆయన బాంబులు రాజశేఖర రెడ్డి, మీసాల రాజశేఖర రెడ్డి, ఫ్యాక్షన్ రాజశేఖర రెడ్డి, అందరికీ అవి కూడా తెలుసు. కానీ ఆ తెలిసిన విషయాల్లో మంచి విషయాలు మాత్రం చెబుతూ, ఆయన చనిపోయాడు కనుక ఆయన చనిపోయిన వాడి మీద కాంట్రవర్సీ కాకుండా చనిపోయిన వాడి మీద గౌరవప్రదమైన ఆయనలోని సుగుణాలు, ఆయనలో మంచి లక్షణాలు ఏంటి, ఆయన చేసింది ఏంటి, ఆయన ప్రొజెక్ట్ వ్యక్తిత్వం యొక్క గొప్పతనం ప్రొజెక్ట్ చేశారు, అందుకని అందరూ చూశారు. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ చిల్లరతనంగా ఉంటుంది నా ఉద్దేశంలో. రామ్ గోపాల్ వర్మ అంత క్లాస్ మైండ్ కాదు, అంత డీసెంట్ మైండ్ కాదు. అది ఒక రెండు పెగ్గులేసి ఆలోచించే బాబుతో ఈ కాంట్రవర్సీ చేస్తే దానిలో ఆ చెత్త అనిపిస్తాడు. ఆ యాత్ర వన్నుకున్న విలువను పోగొడతాడు చెప్తే నా ఉద్దేశంలో అదేమి బాగుపడి చేసేది కాదు. ఇప్పుడు మళ్ళా ఏపీ ఎలక్షన్స్కి వెళ్తే జగన్ మాకు అన్యాయం చేశారంటూ బ్రదర్ అనిల్ ఒక కమెంట్ పాసేశారు, నేను షర్మిల చాలా కష్టపడ్డాం పార్టీ కోసం, అయినా మమ్మల్ని పట్టించుకోకుండా అట్లీస్ట్ ఒక పదవి కూడా ఇవ్వకుండా మా కుటుంబానికి మాకు అన్యాయం చేశారు అని చెప్పేసి అన్నారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు? బ్రదర్ అనిల్ అతను ఏంటి రాజకీయాలకి, అసలు బ్రదర్ అనిల్కి రాజకీయాలకు సంబంధం ఏంటి? దేవుని వాక్యం పంచుతున్నావు నువ్వు, దేవుని వాక్యం నీ సర్వీసు, గాడ్ సర్వీసు, నీకు రాజకీయాలకు సంబంధం ఏంటి? అసలు అర్థపడుతు ఉండాలి అసలు మాట్లాడు. నువ్వు ఐడియా తెలంగాణ పడివి, నీ భార్య తెలంగాణ కోడలుగా వచ్చింది, నువ్వేదో ఆంధ్ర రాజకీయాల్లో నీ కాలు ఇక్కడ ఒక కాలు పెడతాను అక్కడ ఒక కాలు పెడతానంటే ఎట్లా? మొత్తం రాజశేఖర రెడ్డి గారి కూతురు అయినంత మాత్రాన నీకేమి ఆహ్వానం కిరీటం బెటర్ కదా? రాజశేఖర రెడ్డి గారి అలా అంటే రాజశేఖర రెడ్డి డ్రైవరు, రాజశేఖర రెడ్డి గారి మేనేజరు అందరూ వారసులు అయిపోతారండి. జగన్ కూడా వరసలుగా ప్రజలు ఇమీడియట్గా ఒప్పుకోలే. పదేళ్ళు తిరిగితే ప్రజల మధ్య, పదేళ్ళు తిరిగితే నువ్వు ఇప్పుడు ఆఖరిలో తన జైల్లో వెళ్తే ఏదో నెల రోజులు తిరిగావు, పదేళ్ళు తిరిగాడు పాపం. తిరిగితే ప్రజలు జాలిపడ్డారు, ఈ చంద్రబాబు చేసిన దౌర్భాగ్యానికి భరించలేక ఈ దరిద్రం ఉద్దరుకున్నారు. ఈ దరిద్రం ఉద్దరుకుంటే మరి ఎవరు ఉంటే అప్పుడు పదేళ్ళుగా తిరుగుతాను మన జగన్ కనపడ్డాడు, ఓకే ఒకసారి ఇచ్చారు ఒకసారి అనేదానికి. నువ్వేం చేసావని, నువ్వు రాష్ట్రానికి ఏం చేసావని అనిల్? అసలు రాజకీయాలు మాట్లాడటమే అనిల్ తప్పు. రాజకీయాలు నువ్వు దేవుడు విషయం, దేవుడికి వాక్యం పరుస్తూ దేవ ఇది చేస్తూ నువ్వు ఇవాళ రాజకీయాలు మాట్లాడతావేటి? నువ్వు ఖర్చు పెట్టావు, ఏం ఖర్చు పెట్టావు? నువ్వు ఖర్చు పెట్టావు, ఏం ఆశించి ఖర్చు పెట్టావు? పదవి ఆశించి చెప్పావు నేను ఖర్చు పెడతాను నాకు వస్తే పదవి మా జగన్. ప్రజలు జగన్నే చూశారుగా నాయకుడిగా, మిమ్మల్ని చూడాల. నాయకుడు వెనకాల నాయకుడికి సహకరించే వాళ్ళు 10 మంది ఉంటారు. రేవంత్ రెడ్డి వెనకాల 10 మంది పనిచేశారు, అందుకని రేవంత్ రెడ్డికి నేను వెనకాలను డబ్బులు ఇచ్చాను నాకు పదవి ఇవ్వాలని అడిగితే ఎట్లా? తెలంగాణలో నాయకుడు నాయకుడిగా ప్రజలు అతన్నే నాయకుడిగా గుర్తించారు. మిమ్మల్ని అందరినీ నాయకుడు పక్కన మనుషులు, నాయకుడికి సహకరించే మనుషులు, నాయకుడు దగ్గర మనుషులుగా చూసేదంటే మిమ్మల్ని నాయకుడిగా చూడాల. మీరు మాకేమివ్వలేదంటే ఎట్ట? అతను బట్టి ప్రజలు ఓట్లేశారు. షర్మిలని బట్టి 151 సీట్లు వచ్చినాయా? అనిల్ని బట్టి వచ్చినాయి 151 సీట్లు. ఒళ్ళు జగన్ బట్టి వచ్చింది 151 సీట్లు. అందరూ జగన్మోహన్ చూసేసారు, జాలిపడ్డారు, ఒకసారి అని బతిమాలుతున్నాడు, సరే ఇద్దామని ఇచ్చారు. నాకు మా మేము కష్టపడ్డాం మా వాళ్ళు వచ్చింది అది పిచ్చి మాటలు. అసలు రాజకీయం మాట్లాడటం అనిల్ తప్పు. అనిల్ బోధకుడా, దేవుని బిడ్డ, నేను మైక్ పట్టుకుని దేవుని బిడ్డ యేసు ప్రభు అని చెప్పి మాట్లాడుతూ ఈ రాజకీయాలు ఏంటి నాకు అదివ్వలేదు నేను కలవను. నువ్వు కలిస్తే ఎంత కలవపోతాయి, నువ్వు కలవలేదని ప్రజలేమన్నా అనిల్ జగన్ కలవట్లేదు అని అంటున్నారు? లేదు కదా, ఇది పిచ్చి మాటలు, పిచ్చి అనవసరం మాటలు. అలాగే ఇవాళ ఎలాగో రేవంత్ రెడ్డి విషయం అంటే ప్రస్తావన వచ్చింది కాబట్టి ఇవాళ ప్రజావాణి దగ్గర, ప్రజాభవన్ దగ్గర చాలామంది మా భూములు కబ్జా చేస్తున్నారు అనుకుంటూ మల్లారెడ్డి పైన ఎలిగేషన్ చేస్తున్నారు, దీని గురించి మీరు ఏం మాట్లాడతారు? ఎలిగేషన్స్ వాళ్ళు కాదు, మల్లారెడ్డి గారి మీద ఎప్పటి నుంచి ఎలిగేషన్స్ ఉంటూనే ఉంటాయి. ఆయన అన్నిటికీ ఎప్పటికప్పుడు సమాధానం చెప్తూనే ఉంటాడు. ఇవాళ అవకాశం మన దేశం ఎట్లా అంటే ఎవరు అధికారంలో వస్తే వాళ్ళ పక్కకు తిరిగి ఆధారాలు లేని కంప్లైంట్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. భూ కబ్జా చేశారంటే అంత ఓపెన్గా కబ్జా చేస్తే కోర్టుకు వెళ్ళొచ్చు, కేసులు వేయచ్చు, ఏమేయచ్చు. ఈనాడు లేని ఇవాళ కేసులు వేయడానికి ఎందుకు వచ్చారు? ఏదో రేవంత్ రెడ్డి పగ సాధిస్తాడు,
అని వీళ్ళ నమ్మకం. రేవంత్ రెడ్డి అలా వెళితే రేవంత్ రెడ్డి భూస్థాపితం అవుతాడు. అతను ప్రజలు గెలిపించింది పగ సాధించమని కాదు, అతను ప్రజలు గెలిపించింది బీఆర్ఎస్ మీద ఛాలెంజ్ అయ్యి బీఆర్ఎస్ని అందరినీ బొకలో పెట్టించు అని కాదు గెలిపించింది. ఎక్కడో ఒకలా తంతే గాలి బుట్లు పడ్డట్టు గెలిచాడు అంతే. అదే అబ్సల్యూట్ మెజార్టీకి 85 సీట్లు 90 సీట్లు కాదు, జస్ట్ 4 సీట్లు అధికం, 12 సీట్లు తేడా వచ్చింది అంతే లెక్కలో. ఒక చోట సిటీ మరి ఎక్కడ రాలా, అయితే సిటీకి మొత్తం వేరే ముఖ్యమంత్రిను బీఆర్ఎస్ ముఖ్యమంత్రిను రూరల్కి వేరే పెడదామా? అయ్యి వచ్చింది అతను పని ఇచ్చిన 100 రోజుల్లో వాగ్దానాలు నెరవేర్చాలి. ఇంటర్నల్ ఎంపీ ఎలక్షన్స్ అయినాక ఇంటర్నల్ రాజకీయాలని వాళ్ళ లోపల ఉండే గొడవలను అతను అధిగమించాలి. ఆ పనుల్లో ఉంటాడు అతను. అతను ఈ పగ సాగించబోతే అతని మీదే ఉంది, అట్లా వెళ్ళడతానే ఉంది ఓటుకు నోటు కేసు. అది ఇంకా చార్జ్షీట్ వెళ్ళి ఎప్పుడు వేస్తారో ఎప్పుడు జరుగుద్దో జరుగుద్ది, కనుక అతనికి ఉంది ముందుంది ముసలి పడగన్నాడు. ఇప్పుడు స్మిత సబర్వాల్ ఐఏఎస్ ఆఫీసర్ అంటే కేసీఆర్తో ఎక్కువ రోజులు ట్రావెల్ చేసింది అండ్ ఆయన భవన్లో వర్క్ చేసింది కాబట్టి ఆమె ద్వారా భూస్కాముల్ని బయటకు తీస్తాం, ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాం అని చెప్పేసి అంటున్నారు. అదే ఈ గాలిగా కూడా లేస్తే మనుషులు కాదు, లేస్తే మనుషులు కాదు అని వాగద్దని చెప్తున్న కాంగ్రెస్ వాళ్ళని. మీరు దమ్ముంటే అసెంబ్లీలో ఛాలెంజ్ చేశారు, జగదీష్ రెడ్డి ఛాలెంజ్ చేశాడు, హరీష్ రావు ఛాలెంజ్ చేశాడు, వేసుకోండి కేసులు వేయండి చూడండి దర్యాప్తు చేయించండి అది. ఉండే మేము చేస్తాం, సబ్మిట్ చేస్తాం, అవి చేస్తాం, అప్పులు ఉన్నాయి ఇప్పుడు ఉన్నాయి, ఈ సోది వద్దు చేయండి ప్రాక్టికల్గా. ఎందుకంటే మీ శ్వేతపత్రాలు ఆ రోజు చెప్పాను నేను, శ్వేతపత్రాలు కావాలి వాళ్ళకు శోక చిత్రాలు అయ్యి ఉన్నే ప్రజ కాలయాపన చేయడానికి ప్రజల మైండ్ని డైవర్ట్ చేయడానికి 100 రోజుల్లో మేము చేస్తాం అనేది చేయలేరు వీళ్ళు. అన్నీ అవకతవకలు నోటికి వచ్చింది ఇచ్చేశారు. ఇవాళ ఆర్థిక పరిస్థితి ఇవాళ తెలిసింది, ఆర్థిక పరిస్థితి ఎలక్షన్ ముందే అందరికీ తెలుసు అప్పులు ఉన్నాయని. అప్పులు లేవని చెప్పలేదే ప్రభుత్వం, అప్పులు ఉన్నాయి. అప్పులను మేము ఎట్లా వాడాము? అప్పులు ప్రభుత్వం అప్పులు చేయని రాష్ట్ర ప్రభుత్వం ఈ దేశంలో లేదు, అప్పులు చేయని దేశం ఈ ప్రపంచంలో లేదు. అమెరికా లాంటిది కూడా అప్పు చేస్తుంది. అప్పులు ఎందుకు చేస్తుంది ప్రభుత్వం? అవసరాలకి మీ అవసరాలు ప్రజా అవసరాలని పోస్ట్ పోన్ చేయకుండా ఎప్పటికప్పుడు జరగాలి. ఇప్పుడు సపోజ్ ఒక ఫ్లైఓవర్ కట్టాలి, అక్కడ క్రాస్ రోడ్డు విపరీతంగా యాక్సిడెంట్ జరుగుతున్నాయి, ఒక ఫ్లైఓవర్ కట్టాలి, ప్రజల డిమాండ్, అక్కడ ఫ్లైఓవర్ కట్టకపోతే ఈ ప్రాబ్లం వస్తున్నాయని, వాన వచ్చినా ఇంకోటి వచ్చినా ట్రాఫిక్ అంతా జాము కట్టాలి అని. అది అప్పుడు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, అందుకని కట్టకుండా ఉంటుందా ప్రభుత్వం? ఉండదు. ఎందుకంటే కట్టకుండా ఉంటే ప్రజల అసౌకర్యం, ప్రజల అసౌకర్యం ముఖ్యం కనుక అప్పు చేసైనా కట్టేస్తుంది, తర్వాత అప్పు తీరుస్తుంది. ఇది ఏ ప్రభుత్వం యొక్క పాలనా విధానం? అలాగే వీళ్ళకి పాలన అంటే కూడా తెలియదు. అప్పు చేసింది, అప్పు చేస్తే అసెట్స్ ఏమున్నాయి చూసారా? ఆ అప్పును క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్గా ఎలా పెట్టారో చూసారా? దేంట్లో పెట్టారు చూసారా? ఆ లెక్కలు చూపించండి. అవన్నీ వస్తాయి. ఇప్పుడు వీడు శ్వేతపత్రం అన్నారు, అవన్నీ వివరాలు బయటకు వస్తే నేను వీళ్ళ కంపెనీతో బయటకు, వీళ్ళకి ఏమీ తెలియదు. అప్పు అంటే ఏంటి? అప్పు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంటు, ట్రయల్ బ్యాలెన్సు, అప్పు ఆస్తులు ఎంత పెరిగింది ఏమి, వీళ్ళకి ఏమీ తెలియదు, తెలియకుండా వాడుతున్నారని ప్రజల ముందు ఎరిపప్పలు అవుతారు. అదే జరగబోయేది. వీళ్ళు జనాలు డైవర్ట్ చేయడానికి 100 రోజులు అదేమైంది ఇదేమైంది అని ప్రజలు ఎక్కడ అడుగుతారు? ఇప్పుడు ఉంది కార్డులు అప్లికేషన్లు పెట్టారు. ఏంటి అప్లికేషన్లో? 2 బెడ్రూమ్ హౌసుల గురించి లేదు, ఉద్యోగాల గురించి లేదు, ఇళ్ళకి లోన్ లేదు, ఇల్లు కట్టుకుంటానికి లోన్ ఇస్తారు. నాకు స్థలం ఉంటే, స్థలం ఉంటే కట్టుకుంటే లోన్, స్థలం ఇస్తే స్థలం తాకట్టు పెట్టి బ్యాంకు లోన్ తీసుకోవచ్చు. నువ్వు ఇచ్చేది ఏంటి లోను కదా?